విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్పోస్ట్ సమీపంలో సిన్నిపక్కిలో భారీగా గంజాయి పట్టివేత. లారీ క్యాబిన్లో గంజాయి తరలిస్తున్నారు అని ముందస్తు సమాచారం అబ్కారీ శాఖకి రావడంతో మాటు వేసి పట్టుకున్నారు. హర్యానా రాష్ట్రం నకు చెందిన లారీలో విశాఖ వైపు వెళ్తున్న లారీని వీరు ఆపి, డ్రైవర్ సీటుపైనున్న టాప్ బోనెట్లో సుమారు 150 ప్యాకెట్లలో సుమారు 300 కేజీల గంజాయి ఉన్నట్టు గుర్తించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని శృంగవరపుకోట స్టేషన్కు తరలించి విచారణ చేపట్టి, సాయంత్రం అధికారి డివిజీ రాజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితుణ్ణి, పట్టుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, ముందస్తు సమాచారం ప్రకారం బొడ్డవర వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా హర్యానాకు చెందిన ఒక లారీలో 350 కేజీల గంజాయిని తరలిస్తుండటం గుర్తించి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కేసు తరలిస్తున్నామని అన్నారు. వీరితో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. హర్యానా రిజిస్టర్ దగ్గర హెచ్ఆర్ 38U0562 వాహనాన్ని తనిఖీ చేస్తే అందులో మాకు 350 కేజెస్ గాంజా ట్రేస్ అవుట్ అయింది. అందులో ఒక డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ని క్వశ్చన్ వేస్తే ఈ వెహికల్ ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్పాడు. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి యాక్చువల్గా దీన్ని ప్రొక్లైనర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఎన్ఏడి జంక్షన్కి వచ్చాడు విశాఖపట్నం. ఎన్ఏడి జంక్షన్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మాడుగుల మండలంలో వెళ్ళి అక్కడ బొంగరవారి విలేజ్ ఉంది, అక్కడ ఈ గాంజాని లోడ్ చేసుకుని మళ్ళీ ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. బెనారస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధం చేసుకున్నాడు. ఈ లోపల మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా మన బొడ్డవారి చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేస్తే దీంట్లో గాంజా ట్రేస్ అవుట్ అయింది. ఇతని దగ్గర నుండి 2 సెల్ ఫోన్స్ సీజ్ చేసాం. కూడా ఈ పైలట్స్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే వాళ్ళని కూడా రిమాండ్ పెట్టాం. బొంగరం విలేజ్ లిమిట్స్ మావాడు. యాక్చువల్గా ఈ ప్రాపర్టీని అంతా ఏం చేస్తారంటే, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఉంది కదా, మల్కాజ్ డిస్ట్రిక్ట్లో ప్రొక్యూర్ చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. డంప్ చేసి అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఒరిస్సాలో ఇప్పుడు మనకు దొరికిన కేసులన్నీ కూడా మల్కాజ్గిరిలో అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్న కేసులు దొరుకుతున్నాయి మ్యాక్సిమం. ఈ కాలంలో కూడా అన్ని కాలాల్లో కూడా అక్కడి నుంచే దొరుకుతాయి. మన ఏరియాలో అయితే పెద్ద గంజా అసలు ఏమీ లేదు. అసలు యాక్చువల్గా చెప్పాలి మన